కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో సహకార సంఘాలు అభివృద్ధి బాటలో కొనసాగుతున్నాయని అన్నారు ఎన్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు ఇప్పటికే సహకార సంఘాలు రైతులకు అనేక విధాలుగా సహాయ సహకార సంఘాలు అందిస్తున్నాయని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు రైతులతోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయన్నారు జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో 35,65,500 నాబార్డు నిధులతో నిర్మించనున్న గోదాం నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కొండూరు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై గోదాం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు తొలుత మాజీ ఎమ్మెల్యే కాల్వ రామచంద్రం రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సహకార సంఘాలు బాగుండాలని సంఘాలు బాగుంటేనే సహకార వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు కొండూరి రవీందర్రావు ఇందుకోసం సరికొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు సాగుతామన్నారు 300 కోట్లతో రాష్ట్రంలో అన్ని సొసైటీ సంఘాల్లో గోదాముల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు సహకార సంఘం అంటే కేవలం అప్పులు ఇవ్వడం పుచ్చుకోవడం కాకుండా రైతుల పక్షాన ఉండి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాయన్నారు నాబార్డు ద్వారా సంఘాల అభివృద్ధికి ప్రతి సంఘానికి 2 కోట్ల రూపాయలు కేటాయించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్ రైతులను రాజ్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తుంటే సహకార సంఘం తరపున మావంతుగా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు గోదాం నిర్మాణ పనులు త్వరగా చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పోతుకపల్లిలో 63 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణం గోదాముల నిర్మాణంలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎన్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అందరూ సమిష్టిగా ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుందన్నారు కొండూరు రవీందర్రావు ఎత్తివేసే సంఘాలను ఎత్తుకున్న ఘనత రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని కేసీఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకులు దేశంలో అత్యున్నత స్థానం పొందడం రైతుల గొప్పతనమని పేర్కొన్నారు పోతుకపల్లి సంఘాన్ని మరింత ముందుకు నడిపించటకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని సంఘము పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకులందరికీ అన్నిటికీ అధ్యక్షుడు మన తెలుగు వాళ్ళు ఉంటాం అనేది చాలా గొప్ప విషయం ఇది గతంలో ఎప్పుడు లేదు అట్లాగే నాబార్డ్ సంబంధించిన విషయాలు ఇవాళ గ్రామ గ్రామాలు కూడా ఇటువంటి సహకార వ్యవస్థ ద్వారా మన నిర్మాణాలు చేసుకోవటానికి రైతుల ప్రయోజనాల కొరకు ప్రజల ప్రయోజనాల కొరకు సంఘం పనిచేయటం అనేది ఇవాళ మరి రవీంద్రరావు సార్ వచ్చిన తర్వాతనే దాన్ని చూస్తా ఉన్నాం అంటే వారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ సహకార వ్యవస్థ మరొకసారి బలంగా ఎదుగుతూ మరి ప్రజలకు రైతులకు సేవ చేయడానికి ముందుకు వస్తాం చాలా గొప్ప విషయం ఇవాళ దాదాపు 1,000 కోట్ల రూపాయలతోని మరి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈ సంఘాలను మనము రూపుదిద్దుకోవాలని ఒక ఆలోచనతోని ఇవాళ పెద్ద కార్యక్రమం తీసుకొని జరుగుతూ ఉన్నది 45 కోట్లతో 51 సొసైటీస్ లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 370 కోట్లు తొని ఈ ప్రోగ్రాం తీసుకొని అన్ని జిల్లాల్లో దీన్ని విస్తరింపజేస్తా ఉన్నాం ప్యాక్ మల్టీ సర్వీస్ సెంటర్గా అంటే కేవలం అప్పించి పుచ్చుకోవడమే కాకుండా వివిధ రకాల ప్రయోజనాలు దీని ద్వారా ఈ సభ్యులకు కలవాలి రైతాంగానికి అందుబాటులో ఉండి చేరువలో ఉండి పనిచేయాలి బ్యాంకు ప్రత్యామ్నాయంగా బ్యాంకుకు ఒక కాంపిటీటర్గా హెల్దీ కాంపిటీటర్గా పనిచేయాలి ఇలా బ్యాంక్ ఉన్నది ఇక్కడ కానీ దాన్ని నీటుగా కూడా ఈ సంఘం పనిచేసి బ్యాంకుకు పోటీతత్వం మంచి పోటీతత్వంతో పనిచేస్తే ఇంకా మంచి సేవలు మెరుగైన సేవలు అందిస్తాయి